రాష్ట్ర బీజేపీలోని కొందరు నేతలు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దన్నారు. కానీ కమలదళం అధిష్టానం మాత్రం టీడీపీ అధినేతను హక్కున చేర్చుకుంది. పొత్తుతోనే ముందుకు సాగాలని హస్తిని పెద్దలు చెప్పారు. దీంతో తెలుగుదేశంతో కలిసి వెళ్లొద్దని చెప్పిన బీజేపీ నేతలకు ఇది మింగుడుపడని పరిణామంగా మారింది. నాడు పొత్తు వద్దన్న రాష్ట్ర బీజేపీ నేతలే ఇప్పుడు ప్లేట్లు పిరాయించి సీట్ల కోసం ప్రయత్నిస్తున్నారనే టాక్ నడుస్తోంది. కమల దళంలో చోటు చేసుకున్న ఈ కొత్త ట్విస్ట్ పై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో బీజేపీ పొత్తుపై ట్విస్ట్లపై ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండేవి. ముందుగా కొందరు నేతలు పొత్తు వద్దన్నారు, టీడీపీతో కలిసి నడిస్తే పార్టీ సంస్థాగతంగా బలపడదన్న వాదాన్ని వినిపించారు. కానీ చాలా మంది పొత్తే మంచిదని సూచించారు. కోర్ కమిటీలోని 90% మంది నేతలు కూడా పెద్దలకు ఇదే విషయం చెప్పారు. హస్తిన నుంచి వచ్చిన పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జికి కూడా పొత్తుతో ముందుకు సాగితేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. కమలదళం అధిష్టానం కూడా ఇదే చెప్పడంతో ముందుగా పొత్తు వద్దన్న నేతలు ఇప్పుడు ప్లేటు మార్చారు. సీట్ల కోసం పైరవీలు ప్రారంభించారనే టాక్ నడుస్తోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ రాష్ట్ర నాయకత్వ వైఖరి కూడా మారింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాత సోమును కూడా తొలగించి ఇటీవల దగ్గుబాటి పురంధేశ్వరిని నియమించారు. 4 సంవత్సరాలుగా బీజేపీలోని కొంతమంది నేతలు అధికార పార్టీతో అంటకాగారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. పొత్తులో ఉన్న జనసేనతో కూడా సఖ్యత లేకుండా వ్యవహరించారు. చివరకు రాజధాని అమరావతేనని బీజేపీ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కానీ రైతుల ఉద్యమానికి మాత్రం దూరంగా ఉంది. పైగా రాజధాని కోసం ఉద్యమిస్తున్న మహిళలపైనా కామెంట్స్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ హైకమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రాష్ట్ర నాయకత్వాన్ని మార్చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో టీడీపీతో పొత్తుపై ఢిల్లీ బీజేపీ నేతలు రాష్ట్ర కోర్ కమిటీతో పాటు ముఖ్య నేతలతో చర్చించారు. వారిలో ఎక్కువ మంది టీడీపీతో కలిస్తేనే మంచిదని సూచించారు. బీజేపీ జనసేన ముందు నుంచే పొత్తులో ఉన్నాయి. టీడీపీతో కలిసి నడవాలని జనసేనని నిర్ణయించుకున్న విషయాన్ని అధిష్టానానికి గుర్తు చేశారు. కానీ వైసీపీతో అంటకాగిన కొందరు నేతలు జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుంది కదా అని కేంద్ర పెద్దలు ప్రశ్నించినట్టు సమాచారం. టీడీపీతో రాజకీయ సంబంధాలు కట్ చేసుకోమని పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెంచాలని మరో ఉచిత సలహా కూడా ఇచ్చారట. కానీ వీరి మనోభావాలకు విరుద్ధంగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలుగుదేశంను ఎన్డీఏలోకి ఆహ్వానించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదురుతుందని చెబుతున్నారు. దీంతో ముందుగా పొత్తు వద్దని చెప్పిన కమలం పార్టీ రాష్ట్ర నేతలు కూడా ఇప్పుడు సీట్ల కోసం పైరవీలు చేస్తున్నారనే టాక్ నడుస్తోంది. పైగా పొత్తులో భాగంగా తమకు ఏ నియోజకవర్గాలు కావాలో కూడా ఢిల్లీ పెద్దలను అడుగుతున్నారనే ప్రచారం జరుగుతోంది. తెలుగుదేశంతో కలిసి నడవాలని మొదటి నుంచే చెప్పిన నేతలు ఈ విషయం తెలుసుకుని కంగు తిన్నారు. అభిప్రాయ సేకరణకు వచ్చిన ఢిల్లీ బీజేపీ పెద్దలకు వారి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేశారు. నాడు టీడీపీతో పొత్తు వద్దన్న నేతలు ఇప్పుడు సీట్ల కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. గ్యాంగ్ ఆఫ్ 4గా పిలుచుకునే ఆ నేతలపై ఇప్పటికీ ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి టీడీపీతో పొత్తు బీజేపీలో అంతర్గతంగా కొత్త చిచ్చు రేపింది.